ఎంపీపీ భర్త అయినటువంటి శ్రీనివాసరెడ్డి నిన్న కూర్చొని ఆయన అధికారం లేకున్నా ఒక రాజ్యాంగేతర శక్తి అక్కడికి వచ్చి ఎదురుగున్నటువంటి ఏఏ మీద దురుసుగా ప్రవర్తించి అమ్మనా బూతులు దిట్టి రకరకాల పదప్రయోగాలు చేసి లాస్ట్కు ఆయన ముఖం మీద వాటర్ బాటిల్ కూడా ఎత్తేసినాడు. మరి ఆయన అసలే అందులోకి రాకూడదు అంటే ఎంపీపీ భర్త అంటే అధికారం ఉన్నదా? మరి ఇంతకుముందు కూడా ఈ ఎంపీపీ భర్త గారికి ఎంపీడీఓలను కొట్టుడు, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే యథా రాజ తదా ప్రజ అన్నట్టు ఈయన కలెక్టర్ మీద మరలబోడు, కలెక్టర్లను తిట్టుడు, సర్ఫరాజ్ అహ్మద్ను ఆ రోజు ఏ విధంగా తిట్టినాడో మీ అందరికీ తెలుసు. మరి ఈరోజు అదే నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బెదిరించడమే జరుగుతూ ఉన్నది. ఏమనంటే విలేకరులను బెదిరించడం, ఏమనంటే స్థానికంగా ఉండే విఆర్ఓలను బెదిరించడము, ట్రాన్స్ఫర్లు చేస్తా అనడము, వాళ్ళ విధులకు ఆటంకాలను కల్పించడము. నిన్నగాక మొన్న మనం గన్నేరువరం మండలం లోపల పిడికరంత మంది అని విలేకరులను కూడా దూషించి ఏం చేసుకుంటారో చేసుకోపోంటారా అని తిట్టినాడు. అంతకుముందు నాకు సంస్కారం ఉన్నదని చెప్పుకున్నాడు ఆయన. ఆ సంస్కారం ఎట్లా ఉన్నదంటే ఆయన గత చరిత్ర తీస్తే పండండి, పొరలండి ఈ భాషను ఉపయోగిస్తూ ఉన్నాడు. మరి కలెక్టర్గా మన ఎమ్మెల్యే గారు మరి ఈరోజు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైనటువంటి ఎంపీపీ భర్త ఒక పదవి లేదు, మరి ఆఫీస్లో దౌర్జన్యం చేస్తూ అధికారం చెలాయిస్తూ ఉన్నాడు. దీన్ని యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. పాపం ఏ దళితుడు అటు మీకు భయపడిపోయి, మీ ఎమ్మెల్యేకు భయపడిపోయి కంప్లైంట్ ఇవ్వకపోవచ్చు, కానీ మేము ఆగేది లేదు. ఎందుకనంటే ఈరోజు మీరేం చేస్తున్నారు అనంటే ఓ తాగుబోతులతోని, ఓ పేకాట రాయిళ్లతోని, లేకపోతే అడ్డగోలుగా తిరిగే విధవలతోని ప్రెస్ మీట్లు పెట్టించి తిడుతూ ఉన్నారు. ఓ తాగుబోతు నా కొడుకు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వచ్చినాడు. అడ్డదిడ్డంగా పేకాటలు ఆడుకొని, పత్తాలు ఆడుకునే బాపతగాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడితే ఎట్లనే ఈరోజు కనీసం ఆలోచించాలని కలెక్టర్ గారికి కూడా అదే విషయం మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన మీద తక్షణమే చర్య తీసుకోవాలి. ఆయనను ఆ ఎంపీపీ ఆఫీసులకు రాకుండా కట్టడి చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.